హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. నేను మీ ఆమిని. వచ్చిందండి వయ్యారి. సో లాస్ట్ ఎపిసోడ్స్ లో ప్రోమో అండ్ ఇంట్రడక్షన్ చూసారు కదా, అంటే ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీడియో నేను కొంచెం స్టైలింగ్ గురించి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక టాపిక్ అయితే మీకు తీసుకొచ్చాను. అది వచ్చేసి ఫ్యాషన్ మిస్టేక్స్ టు అవాయిడ్. అంటే రెగ్యులర్గా మనం బేసిక్గా తీసుకునే వాటిలోనే, అంటే మీరు చేసే స్టైలింగ్లోనే కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ మీరు అలా చూసుకున్నారు అంటే మీ స్టైలింగ్ అనేది చాలా బాగుంటుంది. దట్స్ వాట్ ఐ వాంట్. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలాంటి మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఫర్దర్గా మీకు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వచ్చేసి మీరు బేసిక్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే డ్రెస్సింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు క్యాజువల్ డ్రెస్సింగ్ ఉన్నా కూడా దాంట్లో కొన్ని మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఏంటి అంటే కరెక్ట్ ఫిట్టింగ్. బికాస్ చాలా మంది చూస్తూ ఉంటాము హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అనేది యూజ్ చేస్తారు. సో అలా కాకుండా మీరు ఫిట్ అనేది టైట్ అండ్ లూజ్ కాకుండా కొంచెం బాడీ ఫిట్ వేశారు అంటే చాలా నీట్ గా కనిపిస్తారు అండ్ చూడడానికి కూడా లుక్ అనేది చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇఫ్ మీరు లేదు మీ బాడీ షేప్ అనేది చూసుకోకుండా ఇఫ్ టైట్ అండ్ లూజ్ వేశారు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా అర్థమవుతుంది మన స్టైలింగ్ లో తినేంటి ఇంత టైట్ గా వేస్తుంది అండ్ తినేంటి ఇంత లూజ్ డ్రెస్సెస్ వేస్తుంది అనే ఒక టాపిక్ అనేది, ఒక కన్వర్జేషన్ అనేది మన నియర్ బై పీపుల్ అనేది మాట్లాడుతూ ఉంటారు. సో ఆ టిప్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా బాడీ ఫిట్ అనేది ఉండాలి. బేసిక్ మిస్టేక్ ఇది, చాలా మంది చేస్తూ ఉంటారు. ఇఫ్ అలా ఉన్న వాళ్ళైతే త్వరగా చేంజ్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా టైట్ అండ్ లూజ్ డ్రెస్సెస్ అనేది వేయొద్దు, బాడీ ఫిట్ వేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ బాడీ షేప్ అనేది మీరు ఫస్ట్లీ తెలుసుకోవాల్సిన, అంటే పెద్ద మిస్టేక్ మీరు చేస్తారు అక్కడ. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. బాడీ షేప్స్ అంటే కూడా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అదంతా కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే బేసిక్గా మీకు ఏ అండ్ బి బాడీ షేప్ చెప్తాను. ఏ అంటే ఏంటి అంటే మనకి షోల్డర్ చాలా మందికి బ్రాడ్ ఉంటుంది. సో బ్రాడ్ అనేది వి షేప్కి వస్తుంది. ఇఫ్ తక్కువగా ఉన్న వాళ్ళని ఏ షేప్కి కన్సిడర్ చేస్తాము. సో షోల్డర్ తక్కువగా ఉంటుంది అండ్ హిప్ లైన్ అనేది కొంచెం థిన్నెస్ ఎక్కువగా ఉండకుండా బ్రాడ్ షేప్ అనేది ఉంటుంది. అదే మీరు వీలో చూసుకోవచ్చు, షోల్డర్ బ్రాడ్ ఉంటుంది అండ్ హిప్ లైన్ అనేది స్లిమ్గా ఉంటుంది. సో మీకు మనకు ఆ షేపింగ్ చూడటంతోనే మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే ఏ బాడీ షేప్, ఎలాంటి కైండ్ ఆఫ్ బాడీ షేప్ అని చెప్పేసి. మీ బాడీ షేప్ అనేది ఫస్ట్ తెలుసుకొని దాని విధంగా మీరు ప్యాటర్న్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ వి అనుకున్నాము. వి అంటే ఆల్రెడీ మన షోల్డర్ అనేది బ్రాడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్లీవ్ ప్యాటర్న్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ మన హిప్ లైన్లో కొంచెం వేస్ట్ దగ్గర గ్యాదర్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి, ప్లీట్స్ కానివ్వండి, అలా ఏవైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదా వేస్ట్ బ్యాండ్ అని చెప్పేసి అక్కడ ఏదైనా ప్యాటర్న్స్ కూడా పెట్టుకోవచ్చు, ఒక ఫ్లవర్ కైండ్ కానీ లేదా బో కైండ్ కానీ పెట్టుకోవచ్చు. అదే మీ బాడీ షేప్ అనేది ఏ అనుకోండి, మీరు ఈజీగా అంటే మనకి షోల్డర్ ఎక్కువగా ఉండదు కాబట్టి స్లీవ్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాట్ మీకు క్లియర్గా అంటే మీ బాడీ షేప్ అనేది కనిపించకుండా అవుట్లుక్గా మీ ప్యాటర్న్ అనేది ఒక షేప్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి బాడీ షేప్ చూసుకొని ప్యాటర్న్స్ అనేది బేస్డ్ ఆన్ యువర్ బాడీ షేప్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము యాక్సెసరీస్లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. యాక్సెసరీస్ అంటే ఇటు మేబీ బ్యాంగిల్స్, జ్యువెలరీ ఆర్ ఫుట్వేర్, ఎవ్రీథింగ్. ఇంకా సో మనం ఫుట్వేర్ కూడా చూస్తాము, వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటారు, ఇండియన్ ఫుట్వేర్ యూజ్ చేస్తారు, ఇండియన్ డ్రెస్ వేసుకుంటారు అండ్ అంటే ట్రెడిషనల్గా ఉన్న డ్రెస్లో షూస్ వేసుకుంటారు, స్నీకర్స్ వేసుకుంటారు. సో అలా కాకుండా మీ బాడీ ఎలా ఉంది అనేది మీరు ఫస్ట్ చూసుకొని దానికి అంటే అవుట్ఫిట్ కూడా మీరు ఎలా వేసుకుంటున్నారు అనేది ఫస్ట్ చూసుకొని దెన్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది యాక్సెసరీస్కి ఇవ్వాలి. అండ్ శారీలో కూడా చాలామంది ఎక్కువగా 15-20 బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ దాంట్లోనే వాచ్ అనేది యాడ్ ఆన్ చేస్తారు. సో దట్ చాలా మెస్సీ లుక్ ఉంటుంది అండ్ మీరు చాలా ఎక్కువగా ఏంటి అంటే చాలా తినేంటి డ్రెస్అప్ ఇలా చాలా బాగా డ్రెస్అప్ అయ్యింది అండ్ యాక్సెసరీస్ ఎందుకు ఇలా వేస్ట్గా పెట్టుకుంటుంది అని. సో మీరు ఎప్పుడైతే సింపుల్ అండ్ నీట్గా ప్రిఫర్ చేస్తారు అంటే సింగిల్ బ్యాంగిల్, ఐదర్ బ్రాస్లెట్ ఆర్ సింగిల్ వాచ్ అలా ప్రిఫర్ చేశారు అంటే చాలా క్లాసీగా కనిపిస్తారు అండ్ యూనిక్ స్టైల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో చూడండి ఫ్యాషన్ మిస్టేక్స్లో ఇది మీరు ఫస్ట్లీ అంటే తొలగించాల్సిన విషయం. బికాజ్ ఏంటి అంటే ఎప్పుడైనా మనం చూస్తాము ఎంత నీట్ డ్రెస్అప్ అయినా కూడా యాక్సెసరీస్తో మన లుక్ అనేది అవుట్లుక్ అయిపోతుంది. సో చూసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీజనల్ వైజ్గా మనం డ్రెస్అప్ చేసుకోవడం. చాలామంది చూస్తాము మనము ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో ఫర్ ఫ్యాబ్రిక్స్, స్వెట్ షర్ట్స్ వేసుకుంటారు. ఆల్రెడీ మనకు ఉండేదే హాట్ ప్లేస్ సమ్మర్లో.
దాంట్లో మీరు దాంట్లో ఇంకా కొంచెం థిక్నెస్ ఫ్యాబ్రిక్స్ వేసుకున్నారు అంటే చాలా స్వెట్ వచ్చేస్తుంది అండ్ చాలా అనీజీగా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా సీజన్ వైజ్గా మనం ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేయాలి. అదే మీరు ఐ మీన్ సమ్మర్ సీజన్లో కాటన్స్ అలా ప్రిఫర్ చేశారంటే చాలా బాగుంటుంది. సో చాలామంది చేసే ఇది చిన్న చిన్న తప్పులు. సో అవి మీరు కనుక మిస్టేక్స్ అవాయిడ్ చేశారు అంటే షర్వాణి స్టైలింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటారు. ఎక్కడా కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉండదు. అండ్ సీజనల్ వైజ్గా అంటే సేమ్ ఎగ్జాంపుల్ అయితే నేను సమ్మర్ చెప్పాను, సేమ్ అలానే వింటర్లో నేను చెప్పిన అవాయిడ్ చేయాల్సిన సమ్మర్వి మీరు వింటర్లో యూస్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఫర్ కానివ్వండి, స్వెట్ షర్ట్స్ కానివ్వండి, థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్స్, కొంచెం అంటే ఒక 2-3 లేయర్స్ ఉన్న ఫ్యాబ్రిక్స్ మీరు వింటర్లో వేసుకున్నారంటే చలి నుంచి మీకే ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. అండ్ స్కిన్కి కూడా మనకి ఎలర్జీస్ కాకుండా, అండ్ మనకి తెలిసిందే వింటర్ సీజన్లో రెయినీ సీజన్లో కొంచెం మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దాని నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, సీజనల్ వైజ్గా డ్రెస్అప్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, నేను అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు చూస్ చేసుకున్నారు అంటే షర్వాణి స్టైలింగ్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ అండ్ బ్యూటీ. లాస్ట్లీ వచ్చేసి మీరు ఓవరాల్ డ్రెస్అప్లో మీ హెయిర్ అండ్ ఫేస్ అనేది నీట్గా పెట్టుకోలేదు అంటే మీ స్టైలింగ్ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా హెయిర్ అనేది మెయింటైన్ చేయండి అండ్ స్టైలింగ్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్స్ అనేది చూసుకోవాలి. అంటే మీ డ్రెస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అనేది ప్రిఫర్ చేయాలి. ఇఫ్ మీరు లెహెంగా వేసి పోనీ వేసారంటే అసలు సెట్ అవ్వదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైనా కూడా మీ డ్రెస్సింగ్ త్రూనే, అంటే డ్రెస్సింగ్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు హెయిర్ స్టైల్ అనేది ప్రిఫర్ చేయాలి. అండ్ సింగిల్ హెయిర్ స్టైల్తో కాకుండా హెయిర్ లీడ్ చేసినా కూడా సింగిల్గా ఎప్పుడు ఒకే రొటీన్గా చేయకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బన్స్ కానివ్వండి. చాలా ప్లీటింగ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి హెయిర్ స్టైల్స్. అలా మీరు ప్రిఫర్ చేశారు అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు అందరిలో. అంటే సేమ్ ఎప్పుడు దీని ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తుంది అనే వే కాకుండా దీన్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా స్టైల్ మెయింటైన్ చేస్తుంది అనే ఒక కన్వర్జేషన్ అయితే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్ ని మీరు ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత బాగుంటుంది. మీకు పింపుల్స్ ఉన్నా కూడా, ఏమైనా పిగ్మెంటేషన్స్ ఉన్నా కూడా మీరు దాన్ని మెయింటైన్ చేస్తే ఆ లుక్ అనేది మీ ఓవరాల్ డ్రెస్అప్ తో మీ ఫేస్ పైన ఎక్కువగా ఫోకస్ కాకుండా మీరు చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు యూనిక్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మేకప్ వేసుకున్నా కూడా 3-4 లేయర్స్ అయితే యూస్ చేయకూడదు, బికాజ్ అది తర్వాత కూడా మీ స్కిన్ కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మాయిశ్చరైజర్స్ కూడా చాలా నీట్ గా అంటే మెయింటైన్ చేయండి. ఎలాంటివి వాడితే బాగుంటుంది, మీ స్కిన్ కి ఎలాంటివి సెట్ అవుతాయి అనేది చూసుకోండి. అండ్ మేకప్ అయితే చెప్పాను కదా, హెవీ మేకప్స్ అయితే ప్రిఫర్ చేయకండి. ఎప్పుడైనా కూడా మీరు సింపుల్గా ప్రిఫర్ చేసి సడన్ గా మీరు గ్రూమింగ్ అనేది చేంజ్ చేశారు అంటే మీ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇన్ ద సెన్స్ సడన్ గా అంటే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా దగ్గరలో ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సడన్ గా మీరు ఒకరోజు మేకప్ వేశారు అంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, దీని క్యాజువల్గా ఎలా ఉంటుంది అండ్ దీని గ్రూమ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా చాలా బేసిక్ థింగ్స్. మీరు ఇవన్నీ నేను చెప్పిన మిస్టేక్స్ అవాయిడ్ చేసి నేను చెప్పిన టిప్స్ పాటించారు అంటే చాలా బాగుంటుంది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. నేను ఎక్కువ టిప్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పలేదు, కమింగ్ వీడియోస్లో నేను చాలా అంటే ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు నీట్గా క్లియర్గా ఎలాంటి అంటే మిస్టేక్స్ అవాయిడ్ చేసి క్లియర్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఈచ్ బై. It's Yamush World.